బడ్జెట్ డిమాండ్ పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష ఇంకా మేము కూర్చోమంటే కూర్చుంటాం అధ్యక్ష, ఎంత డెమోక్రటిక్ గా మీకు ఉపయోగపడిన సలహాలు ఇచ్చినా మీరు తీసుకోకపోతే ఇంకేం చేయాలి అధ్యక్ష? ప్రెసిడెంట్ గారు, ఆయన గౌరవ సభ్యులు ప్రశ్న వేస్తున్నాడు అనమాట, పేరు పెట్టి అధ్యక్ష సమాధానం చెప్పేస్తాను. ఆయన ప్రశ్న వచ్చేసి అధ్యక్ష తెలంగాణకు ఏదో ఇచ్చినారంట, తెలంగాణ నుంచి ఏమన్నా వచ్చిందా అని చెప్పి వాళ్ళ ప్రశ్న అధ్యక్ష. ఏమిచ్చినారు అధ్యక్ష తెలంగాణకు? వీళ్ళు ఓట్ ఫర్ నోట్ అని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసము ఒక ఎమ్మెల్సీకి డబ్బులు ఇచ్చేదానికి పోయి పట్టుబడి రాత్రి రాత్రి పరిగెత్తి హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి మన ఆస్తిని అంతా అక్కడ వదిలిపెడితే ఆ ఆస్తి 10 సంవత్సరాలు మన ఆస్తిని వాళ్ళు వదిలిపెట్టి వచ్చిన పాపానికి 3 సంవత్సరాల నుంచి మన ఆస్తికి కరెంటు బిల్లులు కట్టే తోలు లేరు, లోపల బుసు కొట్టే తోలు లేరు, పాములు తేళ్లు కప్పలు లోపల రూమ్లలో ఉంటే ఏం చేయాలి దీన్ని అని చెప్పి, దీన్ని ఎందుకు వేస్ట్, కనీసం దాన్ని మెయింటైనర్ చేయాలి కదా అని చెప్పి బిల్డింగ్లు వదిలిపెట్టి వస్తే అది ఆస్తి ఇచ్చినట్లంట అధ్యక్ష. వాళ్ళు చెప్పే దాంట్లో ఏమన్నా కొద్దిగా ఏదన్నా సమంజసం అధ్యక్ష? ఇట్లాంటివన్నీ మాట్లాడడం అసలు ఈ రోజు వాళ్ళ బాధ అంతా ఏమధ్యక్ష? మేము ఇరుక్కున్నామో పారిపోయినామో అన్ని రకాల ఇబ్బందులు పడ్డాము, ఎవరు ఇబ్బందులు పడడం లేదని చెప్పి వాళ్ళ బాధ అధ్యక్ష. అంతకంటే ఏం కనపడ్డం లేకుంటే అప్పటి నుంచి అధ్యక్ష వాళ్ళు చెప్పేది మళ్ళీ ఒకసారి అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష 10 సంవత్సరాల పాటు ఏదైతే మనకు ఉన్నిందో అది వదిలిపెట్టి వచ్చినారు. 10 సంవత్సరాల తర్వాత ఎలాగో మనకు రైట్ లేదు కాబట్టి మనము కేవలం కనీసం ఆ బిల్డింగ్లు పడిపోకుండా కూలిపోకుండా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వస్తే అది బాధ అంటే అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష చెప్తారు అక్కడ నుంచి నీళ్లు తీసుకోకూడదు, ఇక్కడ నుంచి నీళ్లు తీసుకోకూడదు. బహుశా ఆయనకు తెలియదేమో అధ్యక్ష, తుంగభద్ర ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఏ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష తుంగభద్ర ప్రాజెక్టు? ఈ రోజు నీళ్లు అధ్యక్ష నీళ్లు ఎప్పుడైనా కానీ ఒక నది నుంచి నీళ్లు వేరే చోటికి తీసుకుపోవాలంటే పరిస్థితులను బట్టి గ్రేడియంట్ను బట్టి అనుకూలతను బట్టి తీసుకుంటారు. కానీ నా ఇంటి పక్క ఉంది కాబట్టి నేను తీసుకుంటా అని చెప్తే వీలవుతుంది అధ్యక్ష? గోదావరి నది నుంచి నీళ్లు తీసుకోవాలంటే అన్నిటికంటే షార్ట్ రూట్ ఏది, అన్నిటికంటే ఎకనామికల్ రూట్ ఏది, అన్నిటికంటే మనకు వీలైనంత వరకు సునాయాసంగా తీసుకొచ్చేది ఏది, ఎక్కడికి పోవాలి నీళ్లు అని చెప్పి ప్లాన్ చేస్తారు. కానీ నాకు ఆ రాష్ట్రం నచ్చలేదు కాబట్టి అక్కడి నుంచే తీసుకోను, ఈ ప్రాంతం నచ్చింది కాబట్టి ఇక్కడి నుంచే తీసుకుంటామంటే నీళ్లు మన మాట వింటాయా, మనం నీళ్ల మాట వినాలి అధ్యక్ష? ఆయనకు మళ్ళీ అనుభవం అంట అధ్యక్ష. మైదర్ రెడ్డి గారు, అధ్యక్ష ఓకే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 75% పైచిలుకు ప్రజలు ఈరోజు వ్యవసాయ ఆధారితంగా జీవనం కొనసాగిస్తున్న సంగతి కూడా తెలిసింది. ఇలాంటి అగ్రికల్చర్ స్టేట్కి ముఖ్యంగా కావాల్సింది ఇరిగేషన్ సంబంధించిన సరి అయిన వ్యయంతో కూడిన ఒక విధానం కావాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ సంబంధించి ముఖ్యంగా మా ప్రాంతంలో మా జిల్లాలో ఉండే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఈరోజు వట్టిపోయి ఉన్నాయి. ప్రాజెక్టులకి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి మరమ్మతులు కూడా మినిమం మెయింటెనెన్స్ కూడా చేయని దానివల్ల ఇటీవల ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష, మీకు తెలుసు ఎన్నికల ఫలితాలు తెలుసు. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వెలువడినాయో వెను వెంటనే అధికారులు అర్జెంటుగా మరమ్మతులు మొదలుపెట్టారు అధ్యక్ష. మరమ్మతులు మొదలుపెట్టి ఆ గేట్లు ఆపరేట్ చేస్తే ఆ గేట్లు కొన్ని చైన్లతో కూడా తెగపడుతున్నాయి అధ్యక్ష. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు అని చెప్పి మీ దృష్టికి మా రాళ్లపాడు ప్రాజెక్ట్, ఇది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. 25,000 ఎకరాలకి ఈరోజు పారుదల ఇస్తున్న రిజర్వాయర్ పరిస్థితి. ఈ రిజర్వాయర్లో కూడా ఈ రిజర్వాయరే కాదు, రాష్ట్రంలో ఉండే అనేక
ట్యాంకులు, మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి వీటిల్లో వ్యవసాయం చేసే విధానానికి తెరదీసి దాదాపు 20-30% చెరువులన్నీ కూడా ఈరోజు ఆక్రమణకు గురైన మాట ఇది వాస్తవం, ఇది యథార్థం. మనం ఎన్ని రకాల ఖర్చు పెట్టినా చెరువుల పూర్తి విస్తీర్ణాన్ని కానీ మనం వెలికి తీయకపోతే ఆ యొక్క చెరువు కానీ ఆ యొక్క రిజర్వాయర్ కింద కానీ పారుదల కావలసిన పంట పొలాలకి పూర్తి స్థాయిలో ఇవి బులెటిన్ అప్డేట్స్ మరి.